हाय हेलो, वेलकम बैक टू अवर चैनल क्रिएटिव किचन एंड क्राफ्ट्स। ईरोज़ मन चैनल बेबीज कोसम 5 इंस्टेंट हेल्दी ब्रेकफास्ट रेसिपीज और स्नैक रेसिपीज चूपించబోతున్నా। मन बेबीज फुड विषय में मन चला केयर తీసుకుంటూ ఉంటాం। मन వాళ్ళకి పెట్టే ప్రతి ఫుడ్ లోనీ విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని వాళ్ళకి అందేలా చూసుకోవాలి। సో మీ బేబీస్ కోసం 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం। లెట్స్ స్టార్ట్ ద వీడియో। మనం డైలీ బేబీస్ కి ఎగ్స్ పెడుతూ ఉంటాం కదా, ఎగ్ బాయిల్ చేసి కానీ ఆమ్లెట్ వేసుకొని ఇలా ఏదో ఒక రూపంలో ఎగ్ ఇస్తూ ఉండాలి। ఒక బౌల్ లో ఒక 2 ఎగ్స్ ని బ్రేక్ చేసి వేసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ salt వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి। మనం వెజిటబుల్స్ అవి ఇస్తే డైరెక్ట్ గా తీసుకోరు పిల్లలు, సో మనం ఇలా ఆమ్లెట్ లోని యాడ్ చేసుకోవచ్చు। కొద్దిగా కొత్తిమీర పుదీనా రెబ్బలు అలానే కొద్దిగా క్యారెట్ చిన్న చిన్న పీసెస్ గా తరిగి వేసుకోవాలి। మీ పిల్లలు నమ్మలేకపోతే క్యారెట్ ని తురిమి కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు ఒక pan పై కొద్దిగా నెయ్యి కాని బటర్ కాని అప్లై చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిక్చర్ ని ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు దీనిపై కొద్దిగా లైట్ గా పెప్పర్ ని స్ప్రింకిల్ చేసుకోవాలి, అలానే చీజ్ పన్నీర్ ఇలా ఏమైనా ఉంటే వాటిని కూడా గ్రేట్ చేసుకొని దీనిపై యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు దీనిపై మూత ఉంచుకొని ఒక 5 నిమిషస్ పాటు రెండు వైపులా తిప్పుకొని ఆమ్లెట్ ని కుక్ చేసుకోవాలి। ఇలా వెజిటబుల్స్ వేసి ఆమ్లెట్ వేయటం వల్ల మీ బేబీస్ కి చక్కగా ఎగ్ లో ఉండే ప్రోటీన్స్ అంతే అలానే వెజిటబుల్స్ లో ఉండే విటమిన్స్ అన్ని కూడా చక్కగా లభిస్తాయి। వీటిలోనే మనం కొ చిన్న చిన్న పీసెస్ కా ఆకుకూరలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు। ఇలా రెండు వైపులా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ ని తీసుకొని ఇలా రోల్ చేసుకొని కట్ చేసుకోవాలి। మనం బేబీస్ కి డిఫరెంట్ గా ఫుడ్ ని ఎలా ప్రిపేర్ చేస్తామో అలానే ఇలా డిఫరెంట్ షేప్స్ లో వాటిని డెకరేట్ చేసి పెట్టండి, డెఫినెట్ గా తినడానికి ఇష్టపడతారు। సెకండ్ రెసిపీ బీట్రూట్ చపాతీ। దీని చాలా సాఫ్ట్ గా हेल्दी वे मी बेबीस कोसम ब्रेकफास्ट रेसीपी प्रिपेर चुस्कुस्तु दीन कोसम बीट्रूट तीसुकोनी पील आफ चेसुकोनी इला चिन्न होल्स उन्न ग्रेटर तो ग्रेट चेसुकोच्चु, लेदंटे दीनी पीसेस का कट चेसुकोनी मेत्तनी पेस्ट ला प्यूरी ला प्रिपेर चेसुकोच्चु। चूसारा इला फाइन गा ग्रेट चेसुकोनी पक्कन उंचुकोवाली। इप्पुडु ओक कप वरकु गोधुम पिंडि तीसुकोनी अंदुलो ओक 1/2 टी स्पून salt याड चेसुकोनी मनं ग्रेट चेसि पेट्टुकुन्न बीट्रूट नि इंदुलो याड चेसुकोवाली। అలానే ఇందులో చిన్న చిన్న పీసెస్ గా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। వెల్లుల్లి అనేది మన బేబీస్ కి చాలా మంచిది, అలానే చపాతీస్ కి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తుంది। ఇప్పుడు ఇంగ్రీడియన్స్ అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి। బీట్రూట్ లో ఉన్న వాటర్ తోటి మిక్స్ చేసుకోవాలి। ఇలా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ డోలా సాఫ్ట్ గా ప్రిపేర్ చేసుకోవాలి। చూసారా ఇలా సాఫ్ట్ గా ప్రిపేర్ చేసుకొని దీన్ని ఒక 1/2 గంట పాటు పక్కన ఉంచుకోవాలి। ఒక 15 నిమిషస్ తర్వాత పిండి ముద్దని తీసుకొని ఇలా మీడియం సైజ్ బాల్స్ లా ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని దీనిపై కొద్దిగా పొడి పిండి చల్లుకొని చపాతీల్లా ఒత్తుకోవాలి। మనం నార్మల్ చపాతీస్ ని బ్రేక్‌ఫాస్ట్ గా పెట్టే కన్నా ఇలా చక్కగా అందులో వెజిటబుల్స్ లైక్ బీట్రూట్ పాలకూర ఇలాంటి ఏమైనా ఫైన్ గా ప్యూరీలా ప్రిపేర్ చేసి వాటిని మిక్స్ చేసి చపాతీలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, అలానే చాలా హెల్తీ కూడా। ఇలా చపాతీని ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డ్ చేసుకొని రోల్ చేసుకుంటే లేయర్ లేయర్లుగా వస్తుంది, అలానే తినడానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది। ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత చపాతీని వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి। చపాతీ లైట్గా బబుల్స్లా వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసుకొని కాల్చుకోవాలి। ఇలా చపాతీస్ని ప్రిపేర్ చేసుకొని వీటిపై ఒక కాటన్ క్లాత్ ఉంచుకుంటే ఎక్కువసేపు చాలా సాఫ్ట్గా ఉంటాయి। చూసారా ఇలా సాఫ్ట్గా బీట్రూట్ చపాతీని ప్రిపేర్ చేసుకోవచ్చు। మీరు వీటిని పాలల్లో వేసి పెట్టచ్చు, లేదంటే వీటిపై కొద్దిగా హనీ యాడ్ చేసి కూడా వీటిని బ్రేక్ఫాస్ట్గా పెట్టచ్చు। థర్డ్ రెసిపీ రాగి దోశ। రాగిలోని రిచ్ ఆఫ్ కాల్షియం హై ప్రోటీన్ ఉండే బ్రేక్ఫాస్ట్ ఇది। వీటి కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ వరకు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి, అలానే ఇందులో 1/2 కప్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి। ఓన్లీ రాగి పిండితో దోశలు వేసుకుంటే నోటికి కొద్దిగా అంటుకున్నట్టు ఉంటాయి, అందులో గోధుమ పిండి యాడ్ చేసుకొని దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి। ఇందులో ఒక 1/2 టీ స్పూన్ salt వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి, అలానే ఇందులో ఒక 1/2 కప్పు పెరుగు కానీ ఒక 1/2 కప్పు పాలు కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ని కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి। మీకు స్వీట్ దోశలు కావాలనిపిస్తే ఇందులో కొద్దిగా బెల్లం తురుము యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు। ఇలా పిండిని ఉండలేమీ లేకుండా దోశ బ్యాటర్ని కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి। రాగి పిండి అనేది మరీ థిక్గా కాదండి, కొద్దిగా పలుచగా కలుపుకోవాలి, ఎందుకంటే పెనం మీద వేయగానే ఇది కొద్దిగా థిక్గా అయిపోతుంది। ఇప్పుడు స్టవ్పై దోశ ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇలా దోశలో యాడ్ వేసుకోవాలి। చూసారా బ్యాటర్ని అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ ముద్దగా ఉండకూడదు। వీటిని ఇలా పలుచగా దోశలా వేసుకొని కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకొని రెండు వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి।
ఇలానే దోశలు అన్నింటినీ వేసుకోవాలి. ఇవి పిల్లలకు మాత్రమే కాదండి, చక్కగా పెద్దవాళ్ళు కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా దోశలా వేసుకొని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. మిగిలిన బ్యాటర్ని ఎక్కువసేపు బయట ఉంచకూడదు, ఇవి ఇన్స్టెంట్గా వేసుకుంటేనే బాగుంటాయి, పులిస్తే అంత బాగుండవు దోశలు. చూసారా సాఫ్ట్గా రాగి దోశలు అనేవి రెడీ అయిపోయాయి. రోజు పెట్టే దోశల్లో కాకుండా ఇలా చక్కగా హెల్దీ వేలో దోశలు ప్రిపేర్ చేసి మీ బేబీస్కి సర్వ్ చేయొచ్చు. వీటిలో హనీ వేసి పెట్టచ్చు, లేదంటే చట్నీ, మీ బేబీస్ ఏది ఇష్టపడితే వాటిని వేసి పెట్టచ్చు. ఫోర్త్ రెసిపీ పోహా ప్యూరీ. అటుకులు అనేవి మన బేబీస్కి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయండి. అలానే మనం బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకొని క్యారీ చేసుకోవచ్చు. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 4 నుంచి 5 ఖర్జూరం తీసుకొని పిక్కలు తీసేసి ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. మీ బేబీస్ నమ్మలేరు అనుకుంటే ఇందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ వేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఖర్జూరంలోని ఒక 200 ml వరకు వేడి పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కనుంచుకొని ఒక కప్పు అటుకులు తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు వదిలేస్తే నానిపోతే జస్ట్ లైట్గా వాష్ చేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని పాలల్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా వేడి పాలల్లో వేస్తే అటుకులు అనేవి కొద్దిసేపటికి మెత్తగా అయిపోతాయి, మరి చల్లారిపోయిన పాలల్లో వేస్తే అటుకులు అనేవి గట్టిగా ఉండిపోతాయి. ఇలా వీటిని మిక్స్ చేసుకొని ఒక 10 to 15 minutes పాటు పక్కనుంచుకోవాలి. ఒక 10 minutes తర్వాత అటుకులు అనేవి సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఇలా పాలు కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులో మీ దగ్గర ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే వాటినైనా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాపిల్ని ప్యూరీలా ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఉండి ఇలా డేట్స్ పౌడర్ని ఒక 1 teaspoon యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీ బేబీస్ కోసం హెల్దీ వేలో డేట్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, కావాలని వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేయండి. అలానే వీటిపై కొద్దిగా బాదం పిస్తాని క్రష్ చేసుకొని వేసుకుంటున్నా. మీ బేబీస్ తినలేని వాళ్ళైతే ఓన్లీ పౌడర్ వేసుకోండి సరిపోతుంది. ఇందులో ఆల్రెడీ డేట్స్ యాడ్ చేసాం కదా, ఆ స్వీట్నెస్ అనేది సరిపోతుంది. మీకు ఇంకా స్వీట్ కావాలనిపిస్తే ఒక 1 tablespoon వరకు హనీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా వీటిని ప్యూరీలా ప్రిపేర్ చేసుకొని మీ బేబీస్కి ఈవినింగ్ స్నాక్గా పెట్టచ్చు, లేదంటే అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు చక్కగా వీటిని క్యారీ చేయొచ్చు. ఈ పోహా ప్యూరీ అనేది మీ బేబీస్కి ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు డేట్స్, డ్రై ఫ్రూట్స్లో ఉండే రిచ్ ఆఫ్ ఐరన్, ప్రోటీన్స్ అనేవి మీ బేబీస్కి చక్కగా అందుతాయి. నెక్స్ట్ రెసిపీ ప్యాన్ కేక్స్. ఇవి అయితే అందరి బేబీస్కి చాలా ఫేవరెట్ అండి. వీటిని మీరు ఒక 5 మినిట్స్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ని బీట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఎగ్ని ఒక 2 మినిట్స్ బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని ఫోమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. బీటర్ లేని వాళ్ళు ఎగ్ షుగర్ 2 కలిపి వేసుకొని హై స్పీడ్లో ఒక 5 మినిట్స్ పాటు ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. చూసారా షుగర్ని ఇలా కొద్ది కొద్దిగా గ్రాడ్యువల్గా వేసుకుంటూ ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. 1 cup పిండికి 1/2 cup వరకు షుగర్ తీసుకోవాలి, దాన్ని బట్టి మీరు మెజర్ చేసుకోవచ్చు. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 tablespoon బటర్, బటర్ లేని వాళ్ళు 2 tablespoon ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అలానే 2 to 3 drops వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎగ్ ఇష్టం లేకపోతే ఎగ్ ప్లేస్లో బనానా యాడ్ చేసుకొని కొద్దిగా పాలు యాడ్ చేసుకొని ఫైన్గా ప్యూరీలా మిక్సీ వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై ఒక జాలీ గరిటె ఉంచుకొని ఇందులో 1 cup గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 teaspoon బేకింగ్ పౌడర్, బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు 1/2 teaspoon బేకింగ్ సోడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలా ఒక విస్కర్తో క్లాక్ వైజ్ డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. వీటికి ఆల్మోస్ట్ 1 cup వరకు పాలు అనేవి పడతాయండి. ఇలా పాలు యాడ్ చేసుకుంటూ బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూసారా ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి, మరీ పల్చిగా అవ్వకూడదు, మరీ ముద్దగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్పై ఒక దోశ పాన్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ హీట్ చేసుకోవాలి. ఇలా లైట్గా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇలా చిన్న చిన్న అప్పల్లా వేసుకోవాలి. వీటిని మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ వేసుకొని వీటిపై మూత ఉంచుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి వీటిని సెకండ్ వైపు టర్న్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. వీటిపై ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఏమీ అప్లై చేయకూడదు, జస్ట్ నార్మల్గా బ్యాటర్ని వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు ఇవి సెకండ్ వైపు కూడా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ఇలానే సెకండ్ బ్యాచ్ కూడా వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారా ఇవైతే చాలా చక్కగా ఫ్లఫీగా పొంగి మంచి కలర్లో కుక్ అయ్యాయి. చూసారా సాఫ్ట్ ప్యాన్ కేక్స్ అనేవి రెడీ అయిపోయి ఇప్పుడు వీటిపై కొద్దిగా హనీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని అయితే మీ బేబీసే కాదండి, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. 1 to 2 తింటారు, అంత సాఫ్ట్గా చాలా స్పంజీగా ఉంటాయి.
చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. ఇవి తింటుంటే అచ్చంగా కేక్ తినే ఫీలింగే వస్తుంది. ఇలా మీ బేబీ స్నాక్ అడిగినప్పుడు ఇలా చక్కగా ఈజీగా ప్యాన్ కేక్స్ని ప్రిపేర్ చేయొచ్చు. సో ఈ 5 హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీస్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నా. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీ బేబీస్కి హ్యాపీగా పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ.